రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ మూడు వికెట్లు కోల్పోయి పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది డికాక్ కు డెబ్బై పరుగులు నాటౌట్ గా నిలిచి జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు రూణాల ముప్పై తొమ్మిది పరుగులతో అతనికి సహకరించాడు రాజస్థాన్ బౌర్లలో మోరిస్ రెండు ముస్తాఫిజర్ ఒక వికెట్ తీశాడు అంతకు ముందు రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి నూట మూడు పరుగులు చేసింది రాజస్థాన్ బ్యాటింగ్ లో సంజు శాంసన్ రెండు పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా బట్లర్ నలభై ఒకటి దూబే ముప్పై జేస్బెల్ ముప్పై రెండు పరుగులు చేశారు ఇక మ్యాచ్ అనంతరం సంజు శాంసన్ మాట్లాడుతూ ఓటమికి కారణాలు చెప్పుకొచ్చాడు మా ఓటమికి బహుశా ఇరవై నుంచి ఇరవై ఐదు తక్కువగా పరుగులు ఉండటంతోనే ఓటమికి కారణమై ఉండవచ్చని సంజు చెప్పుకొచ్చాడు మేము చక్కగా బ్యాటింగ్ చేసినా చివర్ లో ఇంకా దాటిగా బ్యాటింగ్ చేసి మరో ఇరవై పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని సంజు చెప్పుకొచ్చాడు బౌలర్లు తమ పని చక్కగా చేశారు కానీ బ్యాట్స్ మేము స్కోర్ బోర్డు పై ఇంకొన్ని పరుగులు చేసి ఉంటుంది ల్సిందని సంజు చెప్పుకొచ్చాడు ఇది మంచి వికెట్ బంతి చక్కగా వస్తుంది ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ బాగా చేశారు మేము కొన్ని భాగస్వామ్యాలు బాగా చేయాల్సి ఉంది మా బ్యాటింగ్ కొంచెం చివర్లో దాటిగా ఆడాల్సి ఉందని ఇంకొన్ని పరుగులు అదనంగా చేసి ఉంటే బాగుండేదని సంజు శాంసంగ్ చెప్పుకొచ్చాడు